గురువారం జరగాల్సిన జాతీయ నులిపురుగుల నివారణ దినం రద్దయింది. ఆల్బెండోజుల మాత్రలో నాణ్యత లోపించిందని కొద్ది గంటల ముందు రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. 13 జిల్లాలకు సరఫరాయిన మాత్రలు వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. కొద్ది గంటల ముందైనా సమాచారం ఇవ్వడం వరకు బాగానే ఉన్నా ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ మాత్రలు చేరాయి. ఆయా కేంద్రాల్లో ఈ మాత్రలు వేసుకుని ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్నకు డిఎంహెచ్ఓ సమాధానం చెప్పడం లేదు. ఓ మాత్ర రక్తహీనతను దూరం చేస్తుంది. ఆల్బెండోజుల టాబ్లెట్ విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా వారం రోజులుగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారులు ప్రచారంలో ఊదరగొట్టారు. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ రామ్మోహన్ రావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ నెల 7న మీడియా మిత్రులకు టాబ్లెట్ షీటు ఇచ్చి ముందరితో మింగించారు కూడా. ఆల్బెండోజులే మాత్ర నాణ్యత ప్రమాణాలు లోపించిందని టీఎస్ఎంఐడిఎస్ నుండి సర్క్యులర్ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు సరఫరా చేసిన మందులను వెనక్కి పంపాలని ఇందులో పేర్కొన్నారు. నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి కొద్ది గంటల ముందు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. అయితే అప్పటికే ఆయా జిల్లాలోని విద్యా సంస్థలకు మాత్రలు వెళ్లాయి. అయితే ఈ మాత్రలను కొందరు విద్యార్థులు వేసుకుని కూడా ఉండవచ్చు. జరగబోయే పర్యవసనాలకు బాధ్యులెవరనే ప్రశ్నలకు మాత్రం అధికారుల నుండి సమాధానం రావడం లేదు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 కేంద్రాల్లో 258000 మంది విద్యార్థులకు ఆల్బెండోజుల మాత్ర వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అప్పటికే అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకి చేరాయి కూడా. వీటిపై వారం రోజులుగా విద్యా సంస్థల యాజమాన్యాలతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. జిల్లా సిబ్బందికి శిక్షణ ఇచ్చిన మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. అదే స్థాయిలో కార్యక్రమం రద్దయిన విషయాన్ని ప్రచారం చేయలేకపోయారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. జిల్లా వైద్యాధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రాణాలతో చెలగాటమాడుతుంది. నులిపురుగుల నివారణకు నాణ్యత లేని మాత్రలు సరఫరా చేసి పంపిణీకి కొద్ది గంటల ముందు ఈ విషయాన్ని వెల్లడించడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది.